ఓం శ్రీ సాయినాథాయ నమః. దైవం అభయం ఇస్తాడు. మనం ఏ దేవతా విగ్రహం చూచినా అభయ వరద ముద్రలలో కనపడతాయి. అభయం అంటే భయం లేదని చెప్పి ఊరటనివ్వటం. బాబా కూడా తన భక్తులందరికీ అభయం ఇచ్చారు. మనం బాబాను నమ్ముకుంటే మనకు ఎటువంటి భయము ఉండదు. తప్పు చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది, అజ్ఞానం వలన కూడా భయం కలుగుతుంది. మనిషికి భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు ఊహలు ఉంటాయి. ఆ ఆశలు నెరవేరుతాయో లేదో అనే ఆందోళన కలుగుతుంది. తన వారందరూ బాగుండాలి అనే మమకారం వల్ల ఎప్పుడు ఎవరికేం ఆపద వాటితుల్లుతో అని భయం కలుగుతుంది. ప్రతి వ్యక్తి బాబాపై పూర్తి నమ్మకం ఉంచి కష్టసుఖాలకు అతీతంగా నిమిత్త మాత్రుడిగా జీవించాలి. తన వద్దకు వచ్చిన వారికే కాదు, తనకు దూరంగా ఉన్నవారికి కూడా బాబా అభయం ఇచ్చి వారిని ఆపదల నుంచి కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడో ఉన్న తన భక్తురాలి బిడ్డ నిప్పుల్లో పడబోతే ఆ పచిపాపను రక్షించి తన చేయి కాల్చుకున్న అభయప్రదాత బాబా. తన వంక చూచేవారిని తాను ఎప్పుడూ చూస్తూ ఉంటానన్న బాబా మాటల అర్థం ఇదే. మనం త్రికరణ శుద్ధిగా బాబాను నమ్మితే అంతటా బాబాయే కనిపిస్తారు. మనం మన దైవం పట్ల అపరాధం చేయం కదా. పాపం చేయకపోతే భయం ఉండదు. ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు చేస్తే కూడా ఆ పొరపాటులోనూ దానికి లభించే శిక్షలోనూ దైవాన్ని చూడగల మానసిక స్థితిని ప్రసాదిస్తారు బాబా. అదే బాబా ఇచ్చే అభయం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.